రెడ్డి గారిని నలుగురు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కలవడం, అది ఒకే నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు అందులో ఉండటం, ఇదంతా కూడా కొంత పొలిటికల్ దుమారానికి తెరలేపుతోంది. అఫ్కోర్స్ వాళ్ళు ఇవాళ ఆ వార్తల్ని ఖండించారు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా మేము ఏదైతే అభివృద్ధి ప్రోటోకాల్ అంశాలకు సంబంధించి మాత్రమే ముఖ్యమంత్రిని కలిశాము, తప్ప పార్టీ మారే ఆలోచన లేదు. మేము బతుకున్న రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాము, పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసే వరకు ఆ పార్టీ కోసం కష్టపడతామని వాళ్ళు చెప్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట, అంటే వీళ్ళు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనే దానికే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నవాళ్లే కాబట్టి మేబీ ఏదైనా జరగవచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత, లేకపోతే ఈ లోపలే వాళ్ళు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీలో అసలు ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలిశారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ముందుగా ఏటీ ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారం మేడం. ఇప్పుడు ఈ సందర్భం మొన్ననే 42 రోజులు అయింది అధికారం వచ్చి కొత్త ముఖ్యమంత్రి, కొత్త స్టాఫ్, కొత్త సిబ్బంది, ఇక కొత్త ఆలోచనలు, కొత్త వాతావరణం. మన నియోజకవర్గాల్లో కొత్త కొత్త అధికారులు కావచ్చు, నియోజకవర్గాలు ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి వారు అభివృద్ధి సంబంధించినటువంటి వాటి మీదనే వెళ్ళామన్నది నలుగురు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వేరే వ్యత్యాసం, వేరే రాజకీయ కోణం, లేకపోతే రాజకీయ వేరే డ్రామా అన్నది లేదన్నది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మరి మెదకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి, అప్పుడు ఇన్ఛార్జి మంత్రి, నేటి ఇన్ఛార్జి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి హరీష్ రావు గారు కూడా ఈ సమాచారంతోనే వెళ్ళినటువంటి పరిస్థితి. అంతే తప్ప వాళ్ళ ఏదో ఒంటరిగా లేకపోతే వచ్చిన తర్వాత హరీష్ రావు గారికి సమాచారం ఉందా, వెళ్ళటానికి ముందు సమాచారం? పార్టీకి ముందే ఉంటుంది, ఎందుకంటే ఒక పార్టీ అధిష్టానం. బట్ ఇంత దుమారం అవుతుంది, మరి హరీష్ రావు గారు ఎందుకు ఎక్కడ మాట్లాడట్లేదు? ఇప్పుడు వాళ్ళు సంజయ్ చెప్పారు, పోయిన వాళ్ళు సంజయ్ చెప్పారు, దీంట్లో మళ్ళా హరీష్ రావు గారు మీరు కల్పించుకుంటే ఏమైతే అంటే భయపడ్డారు మాకు, అది చూడు అని, అది వేరే ఒక రాజకీయ కోణం, రాజకీయ రంగు పూసుకొని ఇక వేరే వేరే ఆలోచన పోతుంది. కాబట్టి ఆ చర్చ అవసరం లేదన్నటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము ఎందుకు వెళ్ళామో చెప్పారు. పోవడంలో తప్పు లేదు, గతంలో కూడా చాలా మంది వేరే పార్టీలు కలిశారు కేసీఆర్ గారికి. అట్లాంటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదులకు, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు, తెలంగాణ మంత్రులనే బెదిరించినటువంటి లగడపాటి రాజగోపాల్ కూడా వచ్చి కలిసిపోవడం జరిగింది కేసీఆర్ గారిని. అంటే ఒక అంశం ముగిసిపోయింది, ఒక అదే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఒక అంశం ముగిసిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, నియోజకవర్గాల వారిగా మరి వారి ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు పోల్చే పరిస్థితి ఉంటుంది. వెళ్ళిండ్రు మళ్ళీ ఇది కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలు మీద పార్టీ వర్గాల్లో ఏదో జరుగుతుంది, మరి పార్టీ మారే అవకాశం ఉంది అది ఇది అన్న సందర్భంలో మరి వారు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా అన్ని విషయాల మీద ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కూడా వారి వారి అభిప్రాయాలను వారు చెప్పడం జరిగింది ఈరోజు మార్నింగ్. కాబట్టి ఇది కేవలం వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వెళ్ళినట్టుగా చూడాల్సింది తప్ప, ఏదో రాజకీయ కోణంలో లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో చిలకలు రావడం వస్తున్నాయను, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గెలుస్తున్నామను చేరుతున్నామను అనేటువంటి ఇవన్నీ కాకుండా ఊహాజనిత వార్తలు కాకుండా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఊహాజనితకు తర్వాత మిగతా చర్చకు పోకుండా ఉండాలంటే వాళ్ళు మరి తెల్లారినెంబడే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీంతో క్లోజింగ్ అంతే. కానీ దీన్ని మళ్ళీ ఇక అతల పాటిని ఇబ్బంది, మా పాటి ఇబ్బంది పెట్టుకున్నాం, లేకపోతే నాయకత్వం ఇబ్బంది పెట్టుకున్నాం చెప్పకుండా వెళ్ళినారు, చెప్పి వెళ్ళలేదు, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్స్ట్రా వాదనలు కూడా కనిపిస్తున్న తరంలో ఇవన్నీ కూడా ఏమి పార్టీకి ఏం నష్టం కలిగించడం ఏం కాదు. వాళ్ళ ముమ్మాటికి పార్టీకి నిబద్ధకులు, పార్టీతోనే ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎప్పటికి కూడా పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేసేలా అని కూడా ఈ సందర్భంగా కూడా మేము భావిస్తున్నాం. అందరూ కూడా భావించినటువంటి అవసరం ఉన్నారు కోరుకుంటున్నాం.